పరమశివుడు రాక గూర్చి తెలుసుకున్న పార్వతీదేవి స్నానం చేయబోతూ స్నానాల గది ముందు కాపలాగా ఉంచడానికి నలుగు పిండితో బాలుని బొమ్మను చేసి ఆ బొమ్మకు జీవం పోసింది. పార్వతీదేవి అలా తయారు చేసిన బాలుణ్ణి కాపలాగా ఉంచిందన్నమాట. అవును రాజు, ఆ బాలుడితో, పుత్రా, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, ఎవ్వరిని లోపలకు రానివ్వకుండా కాపలా ఉండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి. ఆ తర్వాత చెబుతాను వినండి. మరి అదే సమయంలో పరమశివుడు వచ్చి లోపలికి వెళ్ళబోతే ఆ బాలుడు అడ్డుకున్నాడు. మరి శివుడు ఏమీ అనలేదా చిలుకమ్మ? పార్వతీదేవి వచ్చింది. జరిగిన ఘోరాన్ని చూసి ఆవేదన చెందింది. ఆ బాలుడి గురించి శివుడికి చెప్పి విలపించింది. అప్పుడు శివుడు ఏం చేశాడు చిలకమ్మా? తాను కూడా ఎంతో విలపించాడు. ఎప్పుడూ శివసన్నిధిలోనే ఉండాలనే వరం పొందిన గజాసురుని తలను ప్రథమగణాల చేత కైలాసానికి తెప్పించిన పరమేశ్వరుడు ఆ తలను